ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులమైతిమి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైనా పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి. గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము అని. ప్రియులారా, మనకనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోనూ, బోధించువాడైతే బోధించుటలోనూ, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ, సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను అని. ప్రియులారా, అన్నిటియందు ఎల్లప్పుడూ మనలో మనము సర్వసమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మనకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మనము ప్రతి విషయములో పూర్ణోధార్య భాగ్యము గలవారమగునట్లు మన నీతి ఫలములు వృద్ధి పొందించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు నిలిచి ఉండి బహుగా ఫలించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీకు నమ్మకస్తులముగా ఈ లోకములో జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.